తెలంగాణ టైమ్స్ న్యూస్ కి స్వాగతం. పటాన్చెరు పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం జరిగింది. పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరల పెంపుకు నిరసనగా తేదీ 12 జూలై సోమవారము సంగారెడ్డిలో జరిగే నిరసన కార్యక్రమానికి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ప్రజలు భారీగా హాజరు కావాలని పిలుపునిచ్చారు డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి నిర్మలా జగ్గారెడ్డి. పటాన్చెరు పట్టణంలో ఆదివారం నాడు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు నరసింహారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన పత్రికా విలేకరుల సమావేశంలో సంగారెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షురాలు నిర్మలా జయప్రకాష్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ పత్రికా విలేకరుల సమావేశంలో జిన్నారం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, రామచంద్రాపురం గుమ్మడిదల మండల పార్టీ కాంగ్రెస్ అధ్యక్షుడు పరశురామరావు వీరారెడ్డి, బుల్లారం మున్సిపల్ వైస్ చైర్మన్ అనిల్ రెడ్డి, పిసిసి కార్యదర్శి సామయ్య, గ్రంథాలయాల మాజీ చైర్మన్ తోపాజీ అనంతకిషన్, కాంగ్రెస్ నాయకులు సంజీవరెడ్డి, యువరాజ్, మోరే, చిన్న, ముదిరాజ్, గాలయ్య తదితరులు పాల్గొన్నారు. ఆదేశం మేరకు అలాగే రాష్ట్ర అధ్యక్షుడు జగన్ రెడ్డి గారి సూచన మేరకు జిల్లా హెడ్ క్వార్టర్లో నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది. అందుకని ఈరోజు పటాన్చెరులో ప్రెస్ మీటింగ్ నిర్వహించడం జరుగుతుంది. ఈ ప్రెస్ మీటింగ్కి వచ్చిన ముఖ్యమైన నాయకులు కాంగ్రెస్ నాయకులు కాటా శ్రీనివాస్ గౌడ్ గారికి, అనిల్ కుమార్ గారికి, అనంతకిషన్ గారికి, అలాగే పట్టణ అధ్యక్షుడు నరసింహారెడ్డికి, మీరారెడ్డి గారికి, శ్యామరావు గారికి, శ్రీనివాసరెడ్డి గారికి, అలాగే బ్లాక్ ప్రెసిడెంట్ అయిన శ్రీనివాసరెడ్డి గారికి, అలాగే ముఖ్య కార్యకర్తలైన సామన్న సీనియర్ నాయకులు శ్రీనివాస్ గారు, అలాగే యువ నాయకులైన చిన్న అదే చిన్న గారికి, మిగతా కౌన్సిలర్లకి అందరు కూడా పేరు పేరున నమస్కరిస్తూ, మరి ఈరోజు అందరికీ తెలిసిన విషయం సామాన్య ప్రజలకి ఎంత ఇబ్బంది అవుతుందో అనే విషయంలో మరి ఏఐసీసీగా వాళ్ళు ఆలోచన చేసి రాష్ట్రమే కాదు దేశమంతటా కూడా రేపు నిరసన కార్యక్రమం చేపట్టాలి. ఒకరోజు రెండు రోజుల వ్యవధిలోనే పెట్రోల్ డీజిల్ పెంచడం, అలాగే గ్యాస్ అసలు ఎవరు కూడా ఊహించలేని విధంగా, మరి ఈ కరోనా ఇబ్బందిలో ఉన్న ప్రజలను అర్థకృతం చేస్తున్నది ఉన్న డబ్బా నిర్ణయం మేరకు మరి నూతనంగా ఎన్నికైన మరి జిల్లా గౌరవనీయులు పెద్దలు, మన డీసీసీ అధ్యక్షురాలు నిర్మలమ్మ జగ్గారెడ్డి గారు వారి ఆధ్వర్యంలో మరి ఈరోజు మేము జరగబోయేటటువంటి ఈ నిరసన కార్యక్రమానికి, పెట్రోల్ డీజిల్ నిరసన కార్యక్రమానికి మరి ఈరోజు మరి నిన్న నుంచి కూడా మరి నిర్మలమ్మ గారు మరి జిల్లా ఉన్నటువంటి అన్ని నియోజకవర్గంలో కూడా ప్రెస్ మీట్ పెట్టి ఎత్తెత్తన మరి రేపు సోమవారం నాడు జరగబోయేటువంటి నిరసన కార్యక్రమానికి పెద్ద ఎత్తున చేయాలని చెప్పి, ప్రజల పక్షాన నిలబడాలని చెప్పి, ప్రజలు బాధలు కష్టాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా పేదల గురించి, బడుగు బలిగిన వర్గాల గురించి, సమాజం గురించి, ప్రజల గురించి ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది. కాబట్టి రేపు జరగబోయేటువంటి కార్యక్రమానికి కాంగ్రెస్ ఇందాక డీసీసీ నిర్మలమ్మ గారు చెప్పినట్టు మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ నాయకులే కాకుండా మరి ఇదంతా కూడా సమాజానికి, ప్రజలకు అవసరమైనటువంటి విషయం కాబట్టి మరి అందరూ కూడా పటాన్చేరు నుంచి ముఖ్యంగా అందరం నాయకులు, కార్యకర్తలు, స్టేబులర్స్, ప్రజలందరూ కూడా రేపు జరగబోయేటువంటి సంగారెడ్డిలో హెడ్ క్వార్టర్లో జరిగేటువంటి కార్యక్రమం మరి రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు మరి పెట్రోల్ డీజిల్ ధరల మీద నిరసన కార్యక్రమాలు దేశవ్యాప్తంగా రేపు కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తుంది. దాంట్లో ప్రజలందరూ కూడా మమేకమై మరి ఈ ధరలను నియంత్రించేదాకా మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా ఒకటై మరి పేద ప్రజలు నడ్డివేర్చేలాగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా కేంద్రం కానీ రాష్ట్రం కానీ స్పందించట్లేదు. దాన్ని రేపు 12 తారీఖు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు మా జిల్లా హెడ్ క్వార్టర్లలో చేయాలని చెప్పి ఆదేశాల మేరకు రేపు అందరూ కూడా మరి కార్యకర్తలు, నాయకులు, ప్రజలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి తెలియజేస్తున్నారు. అలాగే తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ముఖ్యంగా కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వము గత
8-9 నెలలుగా కరోనా కష్టకాలంలో కూడా సుమారు 33 సార్లు పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచి నిత్యావసర వస్తువులు కూడా పూర్తిగా పేదలకు అధిక భారంలో కావడం తోటి మరి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నూతన అధ్యక్షులు ముఖ్య పెద్దలు మన రేవంత్ రెడ్డి గారు అట్లాగే మిగతా కార్యవర్గం కూడా పిలిచిన పిలుపు మేరకు ఈ రోజు పటాన్చెరు పట్టణంలో మన ప్రియ మిత్ర నాయకురాలైనటువంటి పెద్దలు మన జిల్లా డీసీసీ అధ్యక్షురాలు నిర్మల జగారెడ్డి గారు అట్లాగే ఈ సమావేశానికి పెద్దలు మెదక్ పార్లమెంట్ మరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి గాలి అనిల్ కుమార్ గారు పటాన్చెరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్ గారు అట్లాగే రామచంద్రపురం మండల అధ్యక్షులు శామరావు గారు జినారం గుమ్మడివల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వీరారెడ్డి గారు అట్లాగే బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి గారు పెద్దలు మరి మాజీ గ్రంథాలయ చైర్మన్ కిషన్ గారు అనంత కిషన్ గారు తోపాజ్ కిషన్ గారు అట్లాగే డీసీసీ కార్యదర్శి సామన్న గారు మరి యువ నాయకులు చిన్న ముద్రరాజు గారు అట్లాగే ఇక్కడ వచ్చినటువంటి వివిధ కౌన్సిలర్లు మండల పార్టీ అధ్యక్షులు మిగతా కాంగ్రెస్ నాయకులు మరి పత్రికా మిత్రులు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా పట్టణ కాంగ్రెస్ తరఫున